తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం పెద్దపాండూరు గ్రామంలో గురువారం ఏపీకి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని సత్తివేడు ఎమ్మెల్యే ఆదిమూలం నిర్వహించారు. జెండా ఎగరవేసి డిజిటల్ బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ, గడిచిన 4.5 సంవత్సరాలుగా ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి అభివృద్ది సంక్షేమం అందించిందో గ్రామ గ్రామాన సచివాలయ పరిధిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వివరిస్తున్నట్లు చెప్పారు. పెద్దపాండూరు గ్రామానికి దాదాపుగా 3 కోట్ల రూపాయలు సంక్షేమం అభివృద్ది ద్వారా అందించడం జరిగిందన్నారు. జగనన్న ఏ వాగ్దానాలు చేశారో అవన్నీ తూచా తప్పకుండా నెరవేర్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ దయాకర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, హరిబాబు రెడ్డి, తిలక్ బాబు, బుచ్చినాయుడు కండ్రగ మండల నాయకులు గురవయ్య, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాన్వరి పండగ ముందు 1వ తేదీ 2700 రూపాయలు పెంచుతూ 300 రూపాయలు పెంచబోతున్నారు. ముఖ్యమంత్రి గారు ఏదైతే 3 రోజులు అన్నారో 300 రూపాయలు పెంచుతున్నారు. దాంతోపాటు ఎవరైనా ఉంటే 60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వికలాంగులు కానీ పచ్చిపత్రం వాళ్ళు కానీ దాన్ని కూడా రికార్డ్ చేసి మీరు ఈగలిగితే చేయగలిగితే ఎప్పటి గారిని ఎంఆర్ గారిని కల్ప రాష్ట్ర గారిని సచివులు మీకెళ్తే పెన్షన్ కూడా పెంచుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. రూపాయి కూడా వదిలిపోతుంది. చాలా ఇంపార్టెంట్ పెన్షన్ ఇటువంటిది 3000 రూపాయలు అపార్థాలు పెన్షన్ కూడా అమ్మబెట్టకపోయినా కొడుకు అమ్మబెట్టకపోయినా నేను కూడా నా అపార్థాలు ఇచ్చే పెన్షన్ మొదట పుట్టిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉంటుంది, కష్టాలు ఉంటుంది. ఆ కుటుంబం కూడా ఆదరించాలనేటువంటి మొహం చెప్పేసి అలాగనే పండగ వదిలేదు. ఇది 5 రోజులు దొరుకుతుంది. పండగ ముందు పెద్ద పండగ ముందు ఏ కులస్తులకు కూడా పండగకి గతంలో ఇబ్బంది పడి వాళ్ళము, ఏ కులస్తులకు కూడా పండగకి ఇబ్బంది పడుతున్న అక్కడ కోసం జనవరి 15 తేదీ నాటికి 18700 రూపాయలు మీ ఉద్యోగం చేయబోతుంటే అది చేయబడినటువంటిది చాలాసార్లు ఇంపార్టెంట్. అది 40 సంవత్సరాలు భయపడిన వాళ్ళకి 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఒక పెద్ద పండుగ రోజు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా పండుగ చేసిన ఆలోచనతో పెద్ద కార్యక్రమం పెట్టారు ముఖ్యమంత్రి గారు. ఒకటేమో పెన్షన్, పెన్షన్ తిరుగు ముందుగానే మళ్ళా చేయుత ఇది ఇచ్చిన తర్వాత ఆ 4 రోజులు భోజన పండుగ, సంక్రాంతి, పసుపు పండుగ, పండుగ చుట్టూ ఈ 4 రోజులు పండుగ జరుగుతున్న రోజులనే 20వ తేదీ వెలుగు సంబంధించినటువంటి సంగతి ముఖ్యమంత్రి ఈ విధంగా జగన్మోహన్ డైరెక్ట్ గా ఏ ఒక దళారి కానీ ఏ ఒక నాయకుడు కానీ ఏ ఒక్క అవసరం లేకుండా డైరెక్ట్ గా వారి ఖాతాలో పడేదానికి పడేటట్టు అక్కడ పరుణ వస్తే మీ ఖాతాలో పడిపోతా ఉంది. దానివల్ల మీరు అందరూ మనసులో పెట్టుకొని ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమైన ఓటేని గెలిపించి ముఖ్యమంత్రి చేస్తే ఈ యొక్క పథకాలు ఇదే విధంగా జరగడం కోరుకుంటూ శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితారుద్ర మహాయజ్ఞంలో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతులుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.